హోంమంత్రి గారు మా పేరు లాగటం దానికి చెప్పబోయేందు నా సమాధానం చెప్పండి. మీరు ఏం చేశారో చెప్తాను, హోంమంత్రికే చెప్తున్నాను, డీజీపీ గారికి చెప్తున్నాను. ఆవిడన్న మాట ఏంటంటే, ఈ గొడవల వెనక జనసేనను మిగతా పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇది మేము ఈ మాటకు మేము ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజున వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు? ఒక ఆడబిడ్డ చాలా అసలు ఊహించని పరిస్థితుల్లో మాన మర్యాదను కోల్పోతే కొంతమంది దుర్మార్గుల వల్ల, దానికి ఆవిడ అన్న మాట తల్లి పెంపకంలో లోటండి, తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంటే ఒక మాన మర్యాద కోల్పోయిన ఆడబిడ్డకు కూడా తప్పు జరిగిపోయింది మేము సరిచేస్తాం అనే పదం, దోషులు పట్టుకుంటాం అనే పదం రాదు వాళ్ళ నోట్లో నుంచి. తల్లి పెంపకం తప్పు అంటే ఇదే మాట వైసీపీ మంత్రులకు మేము అడుగుతున్నాను. నిర్భయ, దిశ, ఒక 6 ఏళ్ల బిడ్డ ఇలా రేపల్లిలో రైల్వే స్టేషన్లో కట్టుకున్న భర్త ముందు ఇంతమంది సామూహిక మానభంగం చేసిన ఇలాంటి కేసుల్లో దీనికి కూడా ఎవరి తల్లి పెంపకంలోపేనా అండి? ఒక 6 ఏళ్ల బిడ్డ కూడా అలాంటి అసలు ఊహించని పరిస్థితులకి లోనైతే ఒక కొంతమంది వల్ల, ఒకటి వల్ల కావచ్చు, దానికి కూడా తల్లిదండ్రులు లోపం అండి. దానికి కూడా ఎస్సీలకు సంబంధించి అమరావతి రైతుల మీదే, ఎస్సీ రైతుల చేతే ఎస్సీ రైతుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించారు. మన సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ కులానికి చెందిన గిరీష్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళ వేధింపు ఎస్సీ వైసీపీ నాయకులు వేధింపులు భరించలేక. కడప 10 రోజులు, కొద్ది రోజుల క్రితం, దాదాపు 2 వారాలు లేనట్టుంది, కడప పొద్దుటూరులో ఒక దళిత బిడ్డ మైనర్ బాలిక మీద మానమర్యాదను తీసేశారు సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. పలమనేరు మిస్బా అనే ఒక 10వ తరగతి బాలికని వేధింపులు గురైతే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇదే వైజాగ్లో మంత్రి ఒక అధికారిని, ఒక పోలీస్ అధికారిని, కాకి చొక్కా వేసుకున్న అధికారిని కాలర్ పెట్టుకుని కొట్టిన అది అధికారిదే తప్పు, ఎస్సీ వాళ్ళది వైసీపీ నాయకులు అసలు తప్పు కాదు. ఒక కోర్టు, హైకోర్టు కానీ, ఏ కోర్టు, లోయర్ కోర్ట్స్ కానీ, సుప్రీం కోర్టు కానీ, ఎవరైనా సరే వీళ్ళకి అగెయిన్స్ట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తే న్యాయమూర్తులు తప్పు, జడ్జిలది తప్పు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు తప్ప వీళ్ళు తప్పులేదు. ఉద్యోగస్తులు, మాకు జీతాలు రావట్లేని రోడ్ల మీదకి వస్తే ఉద్యోగస్తులు తప్పు. అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగట్లేదంటే, మీరు ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళిపోయారు, మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే అమరావతి రైతులు తప్పు. కరోనా సమయంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కరోనాలో ప్రభుత్వం సరిగ్గా లేదు అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఆయన్ని మానసికంగా వేధించి ఆయన్ని మానసిక చిత్రవదలు చేసి ఆయన చనిపోయేలా చేశారు. మత్స్యపురిలో ఒక మా ఎస్సీ రిజర్వ్డ్ దీని నుంచి సర్పంచ్గా గెలిచిన మా ఆడబిడ్డని, ఒక ఎస్సీ మహిళని వేధించి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఇల్లు కూల్చేశారు వైసీపీ నాయకులు.